హే గైస్ ఎలా ఉన్నారు రూప్ గైస్ బాగున్నారు అనుకుంటాను రీసెంట్ మనకు వన్ ప్లస్ నుండి వన్ ప్లస్ నార్డ్ సిఈ త్రీ లాంచ్ చేశారు సో సూపర్ స్పెసిఫికేషన్స్ తోని 26,000 సెగ్మెంట్ లో సేల్ చేశారు ఇంకా తక్కువకి వస్తుంది మీకు ఆఫర్ లో ఓవరాల్ గా మీ దగ్గర 30,000 బడ్జెట్ ఉంటే దీన్ని మీరు కన్సిడర్ చేస్తే దీన్ని తీసుకోవాలా వద్దా అనేది నేను చెప్తాను ఆ బడ్జెట్లో మీకు చాలా మంచి కాంపిటేటివ్ స్మార్ట్ ఫోన్స్ అయితే ఉన్నాయి లైక్ ఐక్యూ నియో 7 పోకో F5 కొద్ది ఓల్డ్ స్మార్ట్ ఫోన్స్ పోకో F4 ఉంది ఐక్యూ నియో 6 ఉంది బడ్జెట్లో దీని ప్రీవియస్ జనరేషన్ వన్ ప్లస్ నార్డ్ 2T ఉంది కొద్ది మనీ ఎక్కువ పెడితే వన్ ప్లస్ నార్డ్ 3 దొరుకుతుంది ఐక్యూ నియో 7 ప్రో కూడా దొరుకుతుంది ఇలాంటి సిచ్యువేషన్ టైంలో ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవాలా వద్ద అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో మీరు ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్లో ప్రొడ్యూస్ చేసిన డిస్ప్లే గురించి డిస్కస్ చేస్తే 6.7 inches ఫుల్ హెచ్డి రెజల్యూషన్ ఫీల్డ్ యామ్లెడ్ డిస్ప్లే వచ్చింది 120Hz రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది 1 billion కలర్స్ ఉంటే హెచ్డి 10+ కూడా సపోర్ట్ చేస్తుంది ఈ ఫోన్ అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా సపోర్ట్ చేస్తుంది ఆ బడ్జెట్లో వన్ ప్లస్ నార్డ్ 3కి అండ్ వన్ ప్లస్ నార్డ్ సిఈ 3కి డిఫరెన్స్ అయితే ఉండదు డిస్ప్లేలో పర్ఫార్మెన్స్ గురించి డిస్కస్ చేస్తే ఇందులో మనకు మంచి పర్ఫార్మెన్స్ చేసే ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ నుండి లేటెస్ట్ ప్రాసెసర్ ప్రొవైడ్ చేశారు స్నాప్డ్రాగన్ 782 5G ప్రాసెసర్ సో ఇది పర్ఫార్మెన్స్ ఎలా చేస్తుందంటే ఆ బడ్జెట్లో చాలా ఫేమస్ ప్రాసెసర్ మీరేడెక్ డైమండ్ 7050 కంటే ఎక్కువనే పర్ఫార్మెన్స్ చేస్తుంది అండ్ క్లోజ్ రేంజ్లో డైమండ్ 8050 అంత పర్ఫార్మెన్స్ చేస్తుంది అండ్ 5 lakhs క్రాస్ చేసింది బెంచ్ మార్క్ స్కోర్ కూడా ఆల్మోస్ట్ 6 lakhs బెంచ్ మార్క్ స్కోర్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు బీజీఎంఏ 60 fps సపోర్ట్ చేస్తుంది ఇంకెంత పెద్ద గేమ్స్ అయినా హ్యాండిల్ చేస్తుంది హెవీ టాస్కింగ్ కూడా కంప్లీట్ చేస్తుంది కాకపోతే మనం 30,000 కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి ఆ బడ్జెట్లో 5,000 ఎక్కువ యాడ్ చేస్తే డైమండ్ 9,000 వన్ ప్లస్ నార్డ్ 3లో అండ్ ఐక్యూ నియో 7 ప్రోలో మీకు స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్ కూడా ఉంది సో గేమింగ్ కోసం మీరు కన్సిడర్ చేస్తే ఆ బడ్జెట్లో ది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ గేమింగ్ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి ఎస్పెషల్లీ ఈ ఫోన్ లాంచ్ చేసిన బడ్జెట్లో నీకు ప్రీవియస్ జనరేషన్ ఐక్యూ నియో 6 కానీ పోకో F4 దొరుకుతాయి స్నాప్డ్రాగన్ 870 పవర్ఫుల్ ప్రాసెసర్తోని ఇంకా ఆ ప్రాసెసర్ ఈ ఫోన్తో కంపేర్ చేస్తే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది బీజీఎంఐ 90 fps కూడా మీరు కాన్స్టెంట్గా అయితే ఆడుకోవచ్చు సో ఇది గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఈ స్మార్ట్ ఫోన్ ప్రొవైడ్ చేసేది ఇది LPDDR5 ర్యామ్ తోని అండ్ UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్ చేసింది బేసిక్ వేరియంట్ 8 GB ర్యామ్ 120 GB వేరియంట్ ఇందులో 12 GB ర్యామ్ 256 GB వేరియంట్ కూడా ఉంది మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది కానీ మరీ అంత ఇది అలా చెప్తే మీకు అర్థమవుతుంది అనుకుంటా రీసెంట్ కెమెరా సెటప్ ప్రో చేస్తారు ప్రైమరీ 50 MP తో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫ్యూచర్ సపోర్ట్ చేస్తూ సోనీ సెన్సార్ తో వచ్చింది 8 MP అల్ట్రా వైడింగ్ కెమెరా 2 MP మైక్రో లెన్స్ సెల్ఫీ వచ్చేసి 60 MP ఉంటుంది బ్యాక్ సైడ్ 4K రెజల్యూషన్ సపోర్ట్ చేస్తుంది 30 fps లో సెల్ఫీ 1080p 30 fps లో వీడియోస్ అయితే తీసుకోవచ్చు 5000 mAh బ్యాటరీ ఉంది 80W ఫాస్ట్ చేసే బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ఫోన్ స్టీరియో స్పీకర్ సపోర్ట్ చేస్తుంది అది కూడా డాల్బీ సపోర్ట్ అయితే ఉంది మంచి ఫ్యూచర్ ఆ బడ్జెట్లో అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది NFC సపోర్ట్ చేస్తుంది 3.5 ఫోన్ జాక్ ఉండదు ఓవరాల్గా స్మార్ట్ ఫోన్లో ప్రొవైడ్ చేసిన స్పెసిఫికేషన్స్ ఎక్సెప్ట్ ఓన్లీ పర్ఫార్మెన్స్ మిగతా స్పెసిఫికేషన్స్ ఆ బడ్జెట్లో మీరు సాటిస్ఫై చేస్తాయి లైక్ డిస్ప్లే కాంబినేషన్ బాగుంటుంది కెమెరా కాంబినేషన్ బాగుంటుంది అండ్ బ్యాటరీ లెవెల్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా బెటర్ ఉంటుంది ఇంకా అడిషనల్ స్పెసిఫికేషన్స్ కూడా సూపర్ అయితే ఉంటాయి 3.5 ఫోన్ జాక్ ఉండదు అది ఒక్కడ మైండ్లో పెట్టుకోండి ఇంకోటి పర్ఫార్మెన్స్ దీంతో పోలిస్తే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసే ప్రాసెస్ ఫుల్గా ఉన్నాయి బొచ్చడు ఉన్నాయి చెప్పాలంటే మీరు వాటిని కన్సిడర్ చేయండి సో వీడియో మీకు డెఫినెట్లో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకుంటున్నాను వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి